ఇప్పుడు అర్థమైందా ఈయన ధైర్య సాహసాలు ఎలా ఉంటాయి అంటే, ఎగ్జాంపుల్ చెప్తే గనక, వీరు ఉంటున్నటువంటి వాద్నగర్, వీరు పుట్టినటువంటి వాద్నగర్ గ్రామంలో చాలా చిన్నవాళ్ళు. ఆ ఊర్లో ఒక చిన్న చెరువు ఉండేది, ఆ చెరువులో అందరు ఈత కొట్టేవాళ్ళు. మోడీ గారు కూడా అక్కడే ఈత నేర్చుకునేవారు, వాళ్ళ నాన్నగారు అక్కడనే టీ అమ్మేవారు. అయితే వీరికి హిందూ ధర్మం మీద కానీ దేవుడి మీద ఎంత గొప్ప విశ్వాసం అంటే, తన మీద ఎంత నమ్మకం అంటే, ఆ చెరువు మధ్యలో ఒక గోపురం లాంటిది, ఒక చిన్న గుడి లాంటిది ఉండేది. దానిపైన ఎప్పుడో ఎవరో జెండా ఎక్కించారు, కాషాయ వస్త్రానికి సంబంధించి కాషాయ రంగులో ఉన్నటువంటి పతాకం, అది చిట్లిపోయి అంత చూడ్డానికి హీనంగా కనిపిస్తుంది. అది ఎవరు మార్చలేరా అని ఒక పెద్ద మనిషి అంటే, నేను మారుస్తానని ఆలోచించకుండా చెరువులో దూకేసి ఈదుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ఇందులో గొప్ప ఆశ్చర్యం ఉందండి అని అంటే, ఆ చెరువులో ముఖ్యంగా మొసళ్ళు తిరిగేటువంటి చెరువు, అందరికీ మొసళ్ళు కనిపించేటివి కూడా. అలా మొసళ్ళు తిరిగే చెరువులో ఏమాత్రం భయపడకుండా ఈదుకుంటూ వెళ్ళి ఆ దాన్ని మార్చి ఆ చెరువులో ఉండే మొసలితోటే కొట్లాడి దానితో స్నేహం చేసుకొని దాన్ని పిల్లని పట్టుకొని ఇంటికి కూడా తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇంత ధైర్య సాహసాలు. చెరువులో ఉన్న మొసలికి భయపడలేదండి, ఎవరైనా బయటకు వచ్చిన మొసలిని చూసి భయపడరు కానీ చెరువులో ఉన్న మొసలికే భయపడలేదు. అలాంటి ధైర్యము సాహసం ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి. ఇది కుజగ్రహము చంద్రగ్రహము అంటే వీళ్ళ మనస్సు కూడా అలాగే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. దేనికి భయపడరు, దేనికి జంకరు, వెనకంజ వేయనే వేయరు. అలాంటి తత్వము మూడి గారిది. ఇక లగ్నం అయిపోయింది, ద్వితీయ స్థానం. ద్వితీయం అంటే ధనస్థానం అంటారు, అంటే పితృదేవతల యొక్క ధనము వాటికి సంబంధించిన స్థానం అంటారు. అంటే ఎవరికైనా ఈ ద్వితీయ స్థానంలో మంచి గ్రహాలు ఉన్నా, ఏదైనా ఉంటే కనుక వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఆస్తిపస్తులు బాగా ఉంటాయి. నరేంద్ర మోడీ గారు చూస్తే కనుక ద్వితీయ స్థానం ధనుస్సు రాశి అయింది. ధనుస్సు రాశి అధిపతి గురువు చతుర్థంలో ఉన్నాడు, అది శని యొక్క స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏంది, వాస్తవంగా చూస్తే కనుక గురుగ్రహము వక్రత్వంలో ఉంది, కాబట్టి వీరికి ఫోర్ ఫాదర్ మనీ లేదు. అంటే తల్లి తాతల నుంచి ముత్తాతల నుంచి సంక్రమించే డబ్బులు ఏవి కూడా లేవు, నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఎందుకోసమంటే శనిక్షేత్రంలో గురువు ఉన్నాడు అంటే, శని ఎవడు అంటే పేదవాడు, కడు, నీచ జాతి వాడు అని అర్థం. అలాంటి శనిగ్రహము 11 ఆ స్థానంలో ద్వితీయాధిపతి ఉన్నాడు కాబట్టి ధనము పుష్టిగా లేదు. వాస్తవంగా నరేంద్ర మోడీ గారికి ధనం సంపాదించాలన్న ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడూ డబ్బు సంపాదించిన డబ్బు వెనక ఎన్నడూ కూడా పరిగెత్తలేదు. ఆయనకు సేవా దృక్పథం ఒక్కటే. ఈ దీనివల్ల ఏంటంటే, ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి చతుర్థంలో ఉండడం మూలాన, శని యొక్క క్షేత్రం అవడం మూలాన సేవా దృక్పథం కలిగి ఉన్నటువంటి, సేవే ఆయన ఆస్తి, సేవా దృక్పథమే ఆయన ఆస్తి అయ్యింది. తర్వాత తృతీయాధిపతి శని. శనిగ్రహము తృతీయాధిపతి అయ్యాడు, దశమ స్థానం లోపల సింహరాశిలో ఉన్నాడు. సింహరాశిలో శనిగ్రహం ఉండడం మూలాన ఇక్కడ మనకేమర్థమవుతుందనంటే, వీరి యొక్క అన్నదమ్ములు ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, లగ్నాధిపతి కుజుడు కాబట్టి కుజుడికి శనికి వైరం, కాబట్టి వీళ్ళ అన్నదమ్ములతో ఈయనకి పెద్దగా సఖ్యత ఉండదు, వీళ్లతో కలిసి వాళ్ళు ఉండరు, ఎవరి దారి వాళ్ళదే అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక చతుర్థ స్థానం వచ్చేసరికి కుటుంబ స్థానం. కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శని సింహరాశిలో అంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు, అంటే తండ్రి యొక్క స్థానంలో ఉన్నాడు, తన యొక్క తండ్రి రవిగ్రహం ఆ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈయనకి సుఖస్థానం అని కూడా అంటారు. గురుగ్రహము ఇక్కడ ఉంది కాబట్టి ధర్మమే ఈయనకు సుఖం, ఇంకా వేరే సుఖాలు ఏం చూసుకోలేదు. అది కాకుండా ఈ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శనిగ్రహము సరిగ్గా లేడు, పాపగ్రహము, పాపగ్రహం యొక్క దృష్టి ఉంది. అదేవిధంగా చతుర్థ స్థానం లోపల పాపగ్రహంతో కూడుకున్నటువంటి శుక్రగ్రహ యొక్క దృష్టి కూడా ఉంది. గురుగ్రహం కూడా వక్రత్వం ఉంది కాబట్టి ఈయన ఒక చోట ఉండరు. చతుర్థ స్థానంలో ఏదైనా గ్రహం ఉన్నా, వక్రత్వంలో ఉన్నా, గ్రహాధిపతి సరిగ్గా లేకపోయినా వాళ్ళు ఒక చోట ఉండరు. వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఉండదు, ఒక ఇంట్లో ఉండరు, సంచారం చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి వీరు కూడా సంచారం చేస్తున్నారు. పంచమాస్థానంకి వచ్చేసరికి జ్ఞానము పుత్రస్థానం. పంచమాస్థానాధిపతి గురువు అయ్యాడు. ఈ గురువును, ఈ పంచమాస్థానాన్ని ఎవరు చూస్తున్నారు సప్తమంగా అంటే రవిగ్రహం చూస్తున్నాడు, అదేవిధంగా బుధగ్రహం చూస్తున్నారు, కేతుగ్రహం చూస్తున్నారు. పంచమాస్థానంలో ఉన్నటువంటి గ్రహము రాహుగ్రహం. రాహు పంచమాస్థానం అంటే పుత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈయనకి సంతానం అనేది లేదు. ఇది ఒక విధంగా ఒక నష్టమే. కానీ దీనికి ఏం జరిగింది, సప్తమ దృష్టి రవిగ్రహం ఉంది కాబట్టి, అంటే జ్ఞానస్థానం పైన రవిగ్రహ దృష్టి, బుధగ్రహ దృష్టి ఉంది కాబట్టి రాజకీయ నిష్ణాతను, బుద్ధిని ఈయన
సంపాదించుకోవడం జరిగింది. అంటే రాజనీతి శాస్త్రాన్ని చదివారు. కేతుగ్రహ దృష్టి దీని మీద ఉంది కాబట్టి విశేషంగా మోక్ష జ్ఞానానికి సంబంధించి యోగ విజ్ఞానాన్ని, అదేవిధంగా యోగ తంత్రములను, యోగ శాస్త్రాన్ని చాలా విశేషంగా అభ్యసించడం జరిగింది. కాబట్టి వీరు చిన్నప్పటి నుంచి సన్యాసులకు, సాధు సన్యాసులకు సేవ చేయడము, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా దాని కారణాలు.